దండాలు బాగా రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ శుభ్రంగా ఫుల్గా ఎన్ అయ్యా మనకి ప్లీజ్ కాదు. ఆయన ఎందుకలా కూర్చున్నాడు? ఆయన ఆయన వాడచ్చు కదా. ఈ కాడి నుంచి నాకు ఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి మమ్మల్ని నాలుగు వేసి ఇంకో నాలుగు వేసి మీరు వెళ్ళి ఒకటి చెప్తారా? కాదండి, ఇప్పుడు నుంచి నాకు నాలుగు ఐదు ఉన్నాయి ఇంటర్వ్యూలు కంటిన్యూస్గా. నేను ఈ రోజుకి వైట్ ఫ్లాగ్ ఊపేశాను మా ప్రభు, నన్ను వదిలేని ఇంటికి నేను పోతా. బేబీ నువ్వు ఏదైనా ఉంటే నువ్వు కానీ చేసుకో. ఏం లేదు. అవును, రాజమౌళి అండ్ చరణ్ కాంబినేషన్ ఒకటి జరగాలి, బాగుంటుంది. డబుల్ ఆర్, నన్ను వదిలేను కాదు. బెంగళూరు ఈవెంట్కి డ్రెస్సింగ్ ఏంటి? ఏం డ్రెస్ వేసుకుందాం? డ్రెస్సింగ్ ఏదన్నా కన్నడ భాష మనవరదు కదా సార్. మాట్లాడితే మామూలు ఏ కలర్? ఏ కలర్ వేసుకుంటున్నాను? నేను మిలిటరీ జాకెట్ అనుకుంటున్నా. క్యామోఫ్లాజ్. మీది? నువ్వు మిలిటరీ జాకెటా? అంటే కాదు, ఎంట్రీ అప్పుడు కొంచెం లైటింగ్ మీది బ్లూయిష్ కైండ్ ఆఫ్ లైటింగ్, నీది ఆరెంజిష్ కైండ్ ఆఫ్ లైటింగ్. ఎంట్రీలో మీరు పట్టించుకోకండి, గట్ట స్టేజ్ ఎక్కి చేస్తాం. మళ్ళీ దానికి రీచూట్ దుబాయ్లో చేద్దామని, లేదా లేపొద్దున మనం అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్తే అక్కడ చేద్దాం ఎంట్రీ అని. మీకు దండవు ఎట్టో గట్ట వచ్చేస్తాం. అది లైవ్, ఇంక దానికి చేసేది ఏం లేదు. ఈ ఎంట్రీ నేల మీద లేకపోతే గాళ్ళున చేద్దాం. ఊరికే నువ్వు అసలు పడుకో కాసేపు, నువ్వు రెస్ట్ తీసుకో. అది నాకు నిద్ర వస్తుంది కొంచెం. ఎక్కడైనా మీకు ఏదైనా కావాలా? కాఫీ పెట్టా? కాఫీ తాగుతా. నువ్వు పెడితే విషం కూడా తాగుతాను. ఏం బాబులు ఇక్కడ ఏం పెట్టారు? పక్కనే ఉందేమో చూడు, రెండు డ్రాపులు పాయిజన్ వేసి ఇచ్చే. కాదు చరణ్, మిలిటరీ జాకెటా? ఆ మిలిటరీ జాకెట్ నాది. లోపడా కాదు, బాగుంటుంది అది ఆరెంజ్ లైట్ లో మిలిటరీ జాకెట్. దానికి టెస్ట్ షూట్ పెడతారండి ఇప్పుడు. కాదు ఆ లైటింగ్ లో అది, ఆ లైటింగ్ స్కీమ్ లో అది బాగుంటది. క్యామోఫ్లాజ్ జాకెట్ అది, గ్రీన్ అండ్ ఆలివ్ గ్రీన్ ఆ కలర్ ఉంటది. మీరే వేస్తారు చెప్పండి. నాది ఏదో ప్లెయినే, ప్లెయిన్ కలర్ సంథింగ్. నేను ఆలోచిస్తున్నాను మంచి కొంచెం, అంటే ఆ బ్లూయిష్ కైండ్ ఆఫ్ లైట్ లో బాగుండే చూడండి అంటున్నా. మీది బ్లూయిష్ కైండ్ ఆఫ్ లైట్, తారక్ ది చరణ్ ది బ్లూలో బ్లూ బాగానే ఉంటుంది కదా. నాకు కాదు, ఆయన అడిగాడు కాఫీ. మీకు వద్దా ఇంకో గ్లాస్? ఏంటిది కాఫీయా? బ్లాక్. నీకు? నాకు ఇది ఏదో చొంబుంది. కాఫీ వాసన బాగుంటుంది కానీ టేస్ట్ రాదు. తమిళనాడులో తమిళ్, కర్ణాటకలో కన్నడ లాగా, అమృత్సర్లో పంజాబీ, అహ్మదాబాద్లో గుజరాతీ, ఇవన్నీ కూడా మాట్లాడబోతున్నారా? ప్రాంప్టర్లో వేస్తా ఉండండి. నాకెందుకో నార్త్, నాకెందుకో కొంచెం వెదర్ చేంజ్ వల్ల జలుబు వచ్చేలా ఉంది. నేను ఇంకా టెస్ట్ చేసుకోలేదు, వాళ్ళ రిజల్ట్ రాలా. కోవిడ్ రాదులే, జలుబు వచ్చింది మాక్సిమం. నాకు ఫీవరిష్గా ఉంది జక్కన బాగా. ఇవియేనా డ్రెస్లు? పంజాబీ ఏం మాట్లాడతాం బస్సు. అవును సార్, మావే ఇక్కడికి ఎలా వచ్చినాయి? ఇది ఎవరిది? నాగా. బాగుంది. కాకపోతే ఇది దీనికి కాదుగా, ఈవెంట్కి కాదుగా. ఈవెంట్గా జక్కన లేకపోతే మామూలుగా ట్రిపుల్ ఆర్ వేసుకుని తిరుగుతావు ఏంటి? ఈవెంట్ కాదు కాదు. ఇది బాగుంది నా, ఇది చాలా నచ్చింది కలర్. సార్ మీదేనేమో సార్? కాదు కాదు, నాది కాదు, నాది కాదు, నాది నావే. లేదా నాది మూడు నాదే చరణ్. కాదు ఇది కొంచెం బాగుంది, అది నాది. ఈ కలర్ చాలా బాగుంది. ఏ చరణ్, ఈకి చరణ్, ఇది నాది చరణ్. ఎవరు అవి? ఆ మూడు నాయే కదా, ఆయనకు చెప్పు. కాదు కార్త్, అది నాకు బాగుంది, నాకు కొంచెం పంపి. ఇది ఈ కలర్ కూడా చాలా. ఇంటర్వ్యూ నువ్వే చేసే. రెండు నాది సార్. అమృత్సర్కి నువ్వే వెళ్ళిపో, వడోదరాకి నువ్వే వెళ్ళిపో, నన్ను వదిలే. హ్యాపీ వద్దులే, ఆ షర్ట్ కోసం అన్ని చోట్ల నేను తిరగలేదు. నన్ను వదిలే అమ్మా జక్కన్న. అమ్మగారు నడితే ఇంకోటి ఫ్రీగా ఇంటికి పంపిస్తారు. సరే ఇది రిలీజ్కి సార్, కమింగ్ టు ద మెయిన్ థియేటర్. మెయిన్ థియేటర్ అంటే ఏంటి? ఆర్టీసీయా లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్? అంటే యూజువల్ మా యూజువల్ది వి గో టు భ్రమరాంబ మార్నింగ్ షో 5 o'clock 6 o'clock. సార్ ఎలా రావాలో మీరు చెప్పండి. జక్కన్న ఏ థియేటర్కి వెళ్తే నేను ఆ థియేటర్కి వెళ్ళిపోతున్నాను అంతే. ఇదేదో బాగుంది, రానివ్వడు.
ఇందాకే చెప్పారు కదా నా థియేటర్ మీరు ఏ థియేటర్కి వెళ్తున్నారు ప్లాన్ చేసుకుంటే వేరే నేను వేరే థియేటర్ పెట్టుకుంటాను. మీరిద్దరు దేనికి వెళ్తున్నారు ప్లాన్ చేసుకుంటే మీరు దేనికి వెళ్తారో మాకు చెబితే మేము దానికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటాం. మేము పొద్దునే నా కార్ తీసి ఇచ్చి మీ కార్ వెనకాల పార్క్ చేస్తా సార్. మీ కార్ ఎట్టు వెళ్తే నా కార్ ఎట్టా వస్తుంది. నేను అవసరం అయితే రాత్రి పడుకుని పోతా థియేటర్లో ఏముంది కాదు. బెస్ట్ ఏంటి చెప్పనా, పొద్దున్నే వచ్చేసి ఉంటారు ఫ్యాన్స్, అర్ధరాత్రి నుంచి ఉంటారు అక్కడ ఫ్యాన్స్. సో వాళ్ళందరినీ తప్పించుకొని మీరు లోపలికి వెళ్ళడం కష్టం కాబట్టి ముందు రోజు రాత్రి వెళ్ళిపోయి లోపలికి స్లీపింగ్ బ్యాగ్స్ వేసుకొని రాత్రి థియేటర్లో పడుకొని పొద్దున్న వచ్చేసరికి మీతో పాటు ఇంకొంతమంది జనాలు ఆల్రెడీ ఉంటారు. సో అప్పుడు ఇంక అటెన్షన్ మీ మీద ఉండదు. హౌ డూ యూ థింక్? పొద్దున వచ్చే కొంతమంది జనాలు మమ్మల్ని చూడరండి, మమ్మల్ని ఎవరు అనుకుంటారు అక్కడ. కాదు రాత్రి వెళ్ళిపోమంటున్నా, ముందు రోజు రాత్రి ముందు పడుకుంటా పొద్దున్న థియేటర్లో రారంటే వీళ్ళు ముందు వచ్చినప్పుడు ముందు మిగతా జనాలు మిగతా మీ బాడీ గార్డులు మీ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి వచ్చేస్తారు కదా. ముందు వాళ్ళు వచ్చేసినట్టు చూసుకుందాం లోపలికి వచ్చేసినట్టు. సో మెయిన్ జనరల్ ఆడియన్స్ లోపలికి వచ్చేసరికి దెల్ బి ఆల్రెడీ సమ్ 50-60 పీపుల్. సో అటెన్షన్ వోంట్ బి ఆన్ యూ అంటున్నా. సార్ ఇది ఒక వే. కార్త్కే ఒకటి చెప్పాడు సార్, ఏంటిది ప్రాస్థెటిక్ మేకప్స్ ఇద్దరు వేసుకుని వచ్చి ఫ్రీగా కూర్చొని చూస్తే ఏంటి అంటే మీరు కాన్ఫిడెన్స్, మీరు కాన్ఫిడెంట్గా వచ్చేయాలి. మళ్ళీ మీ వెనకాల బాడీ గార్డులు 10 మంది బాడీ గార్డులు ఉంటే మీరు ఏ ప్రాస్థెటిక్ మేకప్ వేసుకున్నా కుదరదు, ఆబ్వియస్గా తెలిసిపోద్ది. ఏం లేకుండా ఇద్దరుగా మామూలు బైకుల మీద వచ్చేసి మిగతా జనాలతో పాటు అడుగుతున్నారు. రజనీకాంత్ గారు అలాగే చూసేవారంట ఆయన సినిమాలు. అలా అలా చేస్తే ఇట్ విల్ వర్క్అవుట్. ఎర్లీ మార్నింగ్ షో మీరు ఫ్రీగా చూసాను సార్, సిటీకి వచ్చి మాతో కలిసి చూడదు కానీ కాదు ఆయన ఏదో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఒకటి ఎక్కడైనా నువ్వు మనం వెళ్దాం అక్కడికే తర్వాత సాయి గారు ఎక్కడైనా చూసా. ఈసారి సాయి గారు ప్లానింగ్ అంటే కర్నూలు వెళ్ళి చూద్దాం. అది మీరు మార్నింగ్ చూసాను సార్, 6 o'clock షో, 9 o'clock 10:30 ఏదో మమ్మల్ని తీసుకెళ్ళి కర్నూలులో 6 o'clock షో చేసి 10 o'clock హైదరాబాద్లో ఎలా చూస్తాం అసలు చెప్పి ఊరినే. కార్తికే హెలికాప్టర్ పెడతారు సార్ మీకు ఆర్ఆర్ఆర్ ఆడు ప్రమోషన్లు అయిపోయిన వెంటనే మామూలు ప్రైవేట్ ఫ్లైట్లు అన్ని వెళ్ళిపోయినాయి. మామూలు ఇండిగో ఫ్లైట్ టికెట్ ఇచ్చి వెళ్ళరమ్మంటే బాగుంది ప్రమోషన్ వరకు. చూసారా ఇప్పుడు ప్రభాసీలందరూ కూడా వస్తారు ప్రీమియర్లకి. ఏంటి ప్రీమియర్ అంటే ఏ ప్రీమియర్? అది ఎక్కడికో థియేటర్కి వెళ్ళి చూసే ప్రీమియర్ లేకపోతే మాకు ఏదో పెద్ద స్పెషల్గా ప్రీమియర్ వేసినట్టు. ప్రభాసు కదిలి ప్రీమియర్కి రావడం అది జరిగిపోయింది కాదు. చరణ్ తీసుకొస్తాడు వెళ్ళి. నేను నీతో ఉంటాడు కదా అప్పుడు. ఓ మనం వెళ్ళి తీసుకొద్దాం అయితే. అప్పుడు షో షో పోద్ది డార్లింగ్, వద్దు డార్లింగ్. What do you think your experience will be seeing first day of a show? We just have to watch the audience reaction. Euphoria kosam ఏమీ కనబడదు, ఏమీ వినపడదు. అంటే ఏమీ కనబడదు, ఏమి వినపడదు. అంటే మేము కూడా వచ్చి కూర్చో, అంటే నాకు తెలియదు చెక్కను. ఒక్కసారి నన్ను బృందం చెప్పాగా మీకు, బృందానికి ఒకసారి తీసుకెళ్లారు, వెళ్ళి కూర్చొని అలా చూసి వచ్చా. ఏంటా అంటే సినిమా చూడట్లేదు, ఇటు ఇటు నేను అందరు అటు తిరగండి అటు తిరగండి. కానీ బాగుంటుంది అది ఒక్కటి మాత్రం చూడాలి. ఎప్పుడో మిస్ అయిపోయింది అది. 8 సంవత్సరాలు అనిపించలేదు. నువ్వు ఎప్పుడు వెళ్ళావు లాస్ట్? ఎప్పుడు వెళ్ళావు నువ్వు? చిరుతాకి వెళ్ళా ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా తర్వాత అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేదు థియేటర్లో అసలు.